హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అమ్మలందరి కోసం ఉపయోగపడే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఏదైతే ఉందో అది బేబీకి అండ్ మదర్కి ఒక బ్యూటిఫుల్ బాండింగ్ని క్రియేట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. స్పెషల్గా బేబీతో మనం బయట ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు బేబీకి ఫీడింగ్ ఇవ్వటానికి మనకి చాలా షై ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మన శారీ కప్పుకున్న పైన చెంగు లేదంటే చున్నీ కప్పుకుని బేబీకి ఫీడింగ్ ఇస్తాం కానీ అవి సీత్రుగా ఉంటాయి. ఇంత ప్రొటెక్షన్ అనేవి కలిగించవు కాబట్టి మనకి పబ్లిక్లో ఉన్నప్పుడు బేబీకి ఫీడింగ్ ఇవ్వటానికి ఒక టఫ్ ఛాలెంజింగ్ టాస్క్లా అనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి, బేబీకి మీరు ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎదురుగా ఎంతమంది కూర్చున్నా కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా మీరు ఫీడింగ్ ఇవ్వాలంటే నర్సింగ్ కవర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. నర్సింగ్ కవర్స్ అనేవి నేను నా బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, పబ్లిక్లో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, ఇంట్లో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా కాన్ఫిడెన్స్ నాలో క్రియేట్ చేశాయండి. సో నేనైతే ఈరోజు మీ అందరి కోసం లెవలప్ వారి మల్టీపర్పస్ నర్సింగ్ కవర్ గురించి కంప్లీట్ రివ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోయింది. ఈ నర్సింగ్ కవర్ ఏదైతే ఉందో పేర్లోనే ఉంది కదా, మల్టీపర్పస్ కింద మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ నర్సింగ్ కవర్ ఏంటంటే నేను గ్రే కలర్ ఆర్డర్ చేశాను. చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గానే మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి ఇలాగా ఒక స్ట్రెచబుల్ మెటీరియల్తో పాటు వస్తుందన్నమాట. చాలా చక్కగా స్ట్రెచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీని లోపల యూజ్ చేస్తే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చాలా స్మూత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో అది మనకు కూడా స్కిన్కి చాలా బ్రీతబుల్గా ఉంటుంది. అండ్ బేబీని లోపల పెట్టి మనం ఫీడింగ్ చేసేటప్పుడు బేబీకి కూడా ఎయిర్ సర్క్యులేషన్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. బోత్ ద సైడ్స్ ఓపెనింగ్ ఉంటుంది పైన కింద. దీన్ని ఎలా వేర్ చేయాలంటే ఇలా టూగా డివైడ్ చేసేసి మీకు పైన ఇలా వేసుకుంటారనమాట. తర్వాత మీరు ఫుల్గా ఇలా కవర్ చేసుకుంటారు అంతే. పైన మీరు కంప్లీట్గా ఇలా కవర్ చేసుకున్న తర్వాత బేబీని మీ యొక్క హ్యాండ్లోకి తీసుకొని జస్ట్ ఇలా కవర్ చేసేసి బేబీకి మీరు హ్యాపీగా, పీస్ఫుల్గా, స్ట్రెస్లెస్గా, చాలా కాన్ఫిడెంట్గా పబ్లిక్లో కూడా మీరు ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. నర్సింగ్ కవర్ ఏదైతే ఉందో అది మల్టీపర్పస్ కింద ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మీరు చూసినట్టు ఇది బ్యూటిఫుల్ డిజైన్తో పాటు వచ్చింది కాబట్టి చాలా ట్రెండీగా, చాలా ఫ్యాషన్గా ఇలాగ ఒక స్టోల్లా వేసుకోవచ్చండి. మీరు ఏదైనా టాప్ వేసుకొని పైన ఇలా కవరప్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నర్సింగ్ పర్పస్ కోసమే కాకుండా స్ట్రోలర్ పైన కవర్లాగా యూజ్ చేసుకోవచ్చు. బేబీ క్యారీ కాట్ ఉంటుంది కదా, దానిపైన కవర్లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బేబీకి మనం పబ్లిక్లో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సన్ లైట్ ఉంటుంది, అలాగే చల్ల గాలులు ఉంటాయి, వాతావరణం వేడిగా ఉంటుంది. అండ్ వాటన్నిటి నుంచి, సన్ లైట్ నుంచి, గాలి నుంచి, వర్షం నుంచి బేబీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొటెక్టివ్ కవర్లాగా కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుందండి. ఒక్క నర్సింగ్ కవర్ని మీరు బేబీకి మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే మదర్స్ అందరి కోసం ఇటువంటి నర్సింగ్ కవర్ని హైగా రికమెండ్ చేస్తాను. ఇది అస్సలు సీత్రూగా ఉండదండి. మీరు చూసినట్టు ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చాలా బాగా స్ట్రెచబుల్గా, డ్యూరబుల్గా ఉంటుంది కాబట్టి, సీత్రుగా ఉండదు కాబట్టి మనం పబ్లిక్లో ఎటువంటి టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు చూసినట్టు ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందో చూసారా? సో దట్ మనం లాంగ్ టర్మ్లో మనం బేబీస్ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు వేర్ చేయడానికి చాలా ఫ్యాషన్గా, చాలా ట్రెండీగా ఉండటంతో పాటు 360 డిగ్రీస్, అంటే మనం బేబీకి ఫీడింగ్ ఇలా ఇచ్చేటప్పుడు అన్ని డైరెక్షన్స్ నుంచి, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, అన్ని డైరెక్షన్స్ నుంచి మనకి ఇది ప్రొటెక్షన్ అనేది ఇవ్వడంతో పాటు, ఒకవేళ మీరు బేబీకి ఇలా లోపల పెట్టి ఫీడింగ్ ఇచ్చేసి ఇలా కవర్ చేశారనుకోండి, మనం బేబీ లోపల యాక్టివిటీ ఏం చేస్తున్నారా అని చెప్పి జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూడటానికి కూడా ఇది మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అంటే బేబీస్ ప్రాపర్గా ఫీడ్ చేస్తున్నారా లేదా పడుకుని పోయారా అని చెప్పి బేబీ యాక్టివిటీని అబ్జర్వ్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క నర్సింగ్ కవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే వన్స్ మీరు యూజ్ చేసేసాక జస్ట్ ఇలా పైనుంచి తీసి సరిపోతుంది అనమాట. చాలా ఈజీగానే ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి సో మీరు దీన్ని మీ యొక్క ట్రావెలింగ్ పర్పస్లో, అవుటింగ్ వెళ్ళినప్పుడు డైపర్ బ్యాగ్లో కానీ, మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టి ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దీన్ని వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం మాట్లాడితే, మీరు దీన్ని హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో అయినా వాష్ చేసుకోవచ్చు. అయితే ఐరన్ అస్సలు పెట్టకూడదండి. మీరు ఐరన్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క
స్ట్రెచ్ బోల్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుంది. డ్రై క్లీన్ చేయకూడదండి, అలాగే బ్లీచ్ పెట్టకూడదు. వన్స్ మీరు దీన్ని వాష్ చేసేసాక జస్ట్ ఒక నీడలో ఆరవేస్తే సరిపోతుంది. బాగా ఎండగా అంటే 30 డిగ్రీస్ అబౌవ్ ఉన్న ఎండలో కనుక దీన్ని ఆరపెట్టారనుకోండి, కంప్లీట్గా దీనిలోనే ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుంది. కాబట్టి కొంచెం నీడలో, అలాగే రెగ్యులర్గా మనం హ్యాండ్ వాష్ అయినా వాషింగ్ మిషన్ లైట్ అండ్ మైల్డ్ జెంటిల్గా ఉండే వాషింగ్ పౌడర్ యూస్ చేసి దీన్ని మనం హ్యాపీగా వాష్ చేసి హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మీరు ఒక రెండు హ్యాండీగా పెట్టారనుకోండి, ఒకటి వాషింగ్లోనో ఇంకోటి మనం యూస్ చేసుకోవచ్చు. మనం కన్వీనియంట్గా కంఫర్టబుల్గా బేబీకి ఎక్కడైనా ఎప్పుడైనా ఫీడింగ్ ఇవ్వాలంటే ఈ ఫీడింగ్ కవర్స్ అనేవి చాలా బాగా మల్టీపర్పస్ కింద యూజ్ అవుతాయి. కాబట్టి నేనైతే హైగా మీ అందరి కోసం దీన్ని రికమెండ్ చేస్తాను. సో లెవలప్ వారి మల్టీపర్పస్ నర్సింగ్ కవర్ ఏదైతే ఉందో ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ నర్సింగ్ కవర్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరికీ డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో అమ్మలందరి కోసం ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ మీతో షేర్ చేశాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మన అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.